హాయ్, నేను మీ శ్రావణి. చేసింది కదండి, మనం ఇంకా కూల్ డ్రింక్స్ జ్యూసెస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాము. కానీ కూల్ డ్రింక్స్ అంత హెల్త్ కి మంచిది కాదు కదా. ఫ్రెష్ గా జ్యూస్ చేసుకుని తాగితే హెల్త్ కి మంచిది. మనకి ఎండలో బయట తిరిగి వచ్చినప్పుడు జ్యూస్ ఇవాళ యాపిల్ అండ్ గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి. ఆపిల్స్ ని గ్రేప్స్ ని కడిగి పెట్టుకున్నాను. యాపిల్ ని నేను ఇట్లా కట్ చేసుకున్నానండి. తొక్కేం తీయట్లేదు, ఎందుకంటే తొక్కులోనే ఎక్కువ మనకి ఫైబర్ అవన్నీ ప్రోటీన్స్ ఉంటాయి. అందుకని నేనేమీ పీల్ రిమూవ్ చేయట్లేదు. పీసెస్ అన్ని నేను ఒక మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నాను. కొన్ని తీసుకున్నానండి, గ్రీన్ గ్రేప్స్ యూజ్ చేస్తున్నాను నేను. ఇది పుల్ల పుల్లగా ఉండడానికి, స్వీట్ గా ఉండడానికి. ఎక్కువ నేను షుగర్ యూజ్ చేద్దాం అనుకోవట్లేదు, న్యాచురల్ స్వీట్ కదండి గ్రేప్స్, అందుకని గ్రేప్స్ యూజ్ చేస్తున్నాను. ఇలా ఆల్రెడీ కడిగి తీసుకున్నానండి కొన్ని గ్రేప్స్. ఇందులోకి యాపిల్ గ్రేప్స్ యాడ్ చేశాను. ఇంకా నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ కంటెంట్ అనేది నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఈ గ్రేప్స్ యూజ్ చేశాను స్వీట్నెస్ కోసం, అండ్ యాపిల్స్ కూడా కొంచెం స్వీట్ గానే ఉన్నాయి. అందుకని ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. క్వాంటిటీలో వచ్చింది నాకు ఎక్కువ పీచు ఫైబర్ కంటెంట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇది బాగా గ్రైండ్ అవ్వటానికి కావలసిన వాటర్ యాడ్ చేస్తున్నాను. మిక్సీ ఎక్కువసేపు పట్టుకుంటే ఇందులో ఉన్న ఫైబర్ కూడా ఎక్కువ గ్రైండ్ అవుతుందండి. ఇంకోండి, ఈ క్వాంటిటీ వచ్చేదాకా నేను గ్రైండ్ చేసుకున్నాను. జ్యూస్ కంటెంట్ అనేది తీసుకుందాము. నా దగ్గర టీ స్ట్రైనర్ ఉంది, నేను దాంతోనే ఇందులోంచి వడగట్టుకుంటున్నాను. ఇది హెల్త్ కి చాలా మంచిది. ఎక్కువ మంది పిల్లలు కూడా యాపిల్ తినడానికి అవాయిడ్ చేస్తూ ఉంటారు. స్కూల్ నుంచి రాగానే ఇట్లాంటి యాపిల్ జ్యూస్ వాళ్ళకి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇచ్చామంటే హెల్త్ కి హెల్త్, వాళ్ళు కూడా ఎక్కువ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఎక్కువ జ్యూస్ క్వాంటిటీ అనేది మనకి కిందకి దిగుతుంది. జ్యూస్ క్వాంటిటీ అంతా మనకి కింద కప్ లోకి దిగిపోయిందండి. చూసారా, నాకు ఈ కప్ తో 2 కప్స్ ఆఫ్ జ్యూస్ వచ్చింది. 2 యాపిల్స్ కి 2 కప్స్ ఆఫ్ జ్యూస్ అనేది వస్తుంది. చాలా టేస్టీగా, స్వీట్ గా గ్రేప్స్ కూడా యాడ్ చేశాం కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను రోజు తాగడానికి ఇది యూజ్ చేస్తున్నాను. ఎక్కువ కూల్ డ్రింక్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇలాంటి ఫ్రెష్ యూస్ చేసుకుంటే మనకి హెల్త్ కి చాలా మంచిదండి. యాపిల్ అండ్ గ్రేప్ జ్యూస్ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.